जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विश्वतेज राजाधिराज कवजय जय जय देवाधिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप सहेश देवीनाथ जय 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 जय। ముందుగా ఈ వీడియోలో తెలుసుకోబోయే రాశి మిథున రాశి. ఈ మిథున రాశి కలిగిన వారి యొక్క జీవిత స్వభావానికి సంబంధించిన 5 రహస్యాలు, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు వివరణ తెలుసుకుందాం. ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ పరిశీలన చేసినట్టయితే ముందుగా వీరి స్వభావం అసలు ఎలా ఉంటుంది, మొదటి పాయింట్గా వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి పరిశీలన చేసినట్టయితే, ఈ రాశి కలిగిన వారికి ఏ ప్రయత్నం ఏదైనా ఒక ఆలోచన పెట్టి ఒక పనిని సాధించాలి అని అనుకుంటే దానిని సాధించేంత వరకు, అంటే ఒక వారం 10 రోజులు ముందుగా సాధించాల్సిన పని ఉంటే దాన్ని ఇప్పుడే సాధించాలి, ఎలాగైనా సాధించాలి, కష్టపడాలి, దాన్ని మనం గెలవాలి, ఆ పనిని ఆ విధంగా ఈ విధంగా ఎలాగైనా చేసి మన చేతిలో తీసుకోవాలని అప్పటికప్పుడు ఎన్నో ప్లాన్లు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఎగ్జిక్యూట్ చేయాలనుకోవటం, అలాగ దాని గురించి తపనతోటి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం, తీరా ఆ రోజు వచ్చి రాగానే వారం ముందు 10 రోజుల ముందు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ టయానికి లేకపోవటం, ఆ పనిని మళ్ళీ స్లో డౌన్ చేయటము, కొన్ని సందర్భాల్లో ఒకరోజు చేయాలనుకున్న పనిని ఇంకొక రోజు వాయిదా వేయటం, ఒకరోజు అనుకున్న పనిని మరుసటి రోజు వాయిదా వేయటం, చేద్దాం అనుకున్న పని తర్వాత చూద్దామలే అనేటటువంటి ప్రయత్నాలను కూడా కాస్త కూడినటువంటి గుణము ఈ రాశి కలిగిన వారి యొక్క సొంతం. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో ఎక్కడా కూడా ఎదుటివారు ఏలెత్తి చూపిస్తే మాత్రం తట్టుకునే స్వభావం వీరికి ఉండదు, వీరిని ఒకరొక మాట అంటే ఓర్చుకునేటటువంటి తత్వం అస్సలుగా ఉండదు. ముఖ్యంగా వీరికి సమాజంలోనూ నలుగురిలోనూ వారికంటూ ఒక మంచి ఇండిపెండెంట్గా బతకాలనేటటువంటి కోరిక, వీరి మీద ఒకరు ఆధారపడాలి కానీ ఒకరి మీద వీరు ఆధారపడకూడదు అనుకునేటువంటి గుణతత్వం స్వభావం కలిగినటువంటిది స్త్రీ పురుషులు ఇరువురిలో ఉంటుంది. వీరు నలుగురిలో సన్నిహితంగా ఉండటం, నలుగురితో పాటు కలిసి ఉండటం, ఒకరు దూరంగా జీవించడం కన్నా నలుగురితో కలిసి జీవించడానికి ఎక్కువగా ఇష్టపడటము, విందు వినోదాలకు సంబంధించిన పనులకు ఎక్కువగా హాజరవటము, అలాగే కుటుంబంలో అన్ని కోణాలలో కూడా తెలివిగా అప్రమత్తంగా నడుచుకోవటం, ఎదుటివారికి సలహాలు ఇచ్చే విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండటం జరుగుతుంది. మనస్తత్వాలు అయితే చాలా మంచివి, ఒకరికి కీడు తలపెట్టాలనుకునే గుణము ఈ రాశి కలిగిన వారికి ఉండదు, అలాగని మనసులో ఉన్న విషయాన్ని దాచుకునే తత్వం ఉండదు. ఈ రాశి కలిగినటువంటి వారికి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ డబ్బును సంపాదించేదానికన్నా ఖర్చు పెట్టేదానికి అధికంగా ఇష్టపడే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు వ్యధా ఖర్చులతో కూడిన పరిస్థితులు ఎక్కువగా అవుతాయి. కాబట్టి వీరి స్వభావంలో ముఖ్యంగా వారి నుంచి ఎదుటి వాళ్ళకి మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ కీడు జరగకూడదు అనుకునేటటువంటి తత్వంతో కూడినటువంటి గుణము కూడా ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. ఎక్కువ శాతం వీరికి కలిసి వచ్చేటటువంటి రంగము, కలిసి వచ్చేటటువంటి ఏ రంగంలో వీరు విజయాలు సాధిస్తారనే దాని గురించి పరిశీలన చేసినట్టయితే, ఈ రాశి కలిగిన వారికి 100% కలిసి వచ్చేటటువంటి రంగాలు ఏమిటంటే, ఒక రాజకీయ రంగంలోనూ, తర్వాత సామాజికమైనటువంటి కార్యక్రమాలు, పబ్లిక్ సర్వీస్కి సంబంధించినటువంటి పనులు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ న్యాయమూర్తులు కానీ ఎడ్యుకేషన్ పీపుల్స్ కానీ పెద్ద పెద్ద ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా ఒక డాక్టర్స్లో కానీ మంచి మంచి ఒక పొజిషన్లో హై పొజిషన్లో ఉండేటటువంటి పరిస్థితులని వీరు ఎక్కువగా ఇష్టపడేటటువంటి సంకల్పం జరుగుతుంది. ఎక్కువగా వాహనాలు కొనుగోలు చేయటం, వాహనాలు అమ్మే పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారిలో ఎక్కువగా ఆయా రంగంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. తర్వాత జీవిత భాగస్వామితో వచ్చేసరికి జీవిత భాగస్వామి విషయంలో కొంత మెత్తగాను, తర్వాత జీవిత భాగస్వామిని విడిచి దూరంగా ఉండలేని పరిస్థితిగాను, బయట విషయాలు ఎన్ని విధాలుగా తెలివితేటలు చూపించినా కుటుంబంలో భార్య విషయంలో డిపెండ్ అవ్వటం, ఆమెను గౌరవించటం, వాళ్ళ మాటను వినటము, అంటే కొంతమంది ఎక్కువగా స్త్రీ కింద లోబడిపోయాడు, స్త్రీ మాట వింటున్నాడని కొంతమంది అయిన వాళ్ళు ఆ తరహాలు అనుకున్నా వీరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వీరి మనస్తత్వం ఏమిటంటే కుటుంబంలో స్త్రీకి భార్యకి ఒక ప్రయారిటీ ఇవ్వటము, భార్య మాట వినటము, భార్య మాట మీద నమ్మకంగా నిలబడటము, ఆ రకంగా భార్య విషయంలో అంటే తన నమ్ముకొని వచ్చినటువంటి స్త్రీ విషయంలో ఎంతో ప్రేమగా నమ్మకంగా ఆప్యాయంగా ఉండేటటువంటి గుణము ఈ రాశి కలిగినటువంటి వారికి ఉంటుంది. అలాగే స్త్రీలలో కూడా
భర్త మీద డిపెండ్ అవటము, భర్త యొక్క ఆలోచనల మీద ఆలోచన పడటము, తన భర్త అంటే ఎంతో ప్రేమగా ఆప్యాయతగా అభిమానంగా చూసుకోవటము, అదేవిధంగా తన భర్తకు సంబంధించిన ఏ విషయాలైనా తెలుసుకొని దాని తగ్గట్టుగా నడుచుకోవటం స్త్రీలలో కూడా అధికంగా ఉంటుంది. ఇది స్త్రీ పురుషులు ఇరువురిలో వారి జీవిత భాగస్వామ్యంతో ఉండేటటువంటి గుణతత్వము. అదేవిధంగా సంతానంలో విశ్వచ్చురేకి ఇద్దరికి స్త్రీ పురుషులు ఇరువురు కూడా మగపిల్లల మీద కన్నా ఆడపిల్లల మీద ఎక్కువగా అమితమైన ప్రేమ ఉండటము, తండ్రికి అయితే బిడ్డ మీద ఎక్కువగా, తల్లికి కాస్త బిడ్డ మీద ఉన్నప్పటికీ కొడుకు మీద ఉన్నప్పటికీ బిడ్డ మీద అధికమైనటువంటి ప్రేమ అధికంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు పుత్రికులు పుత్ర సంతానాల గురించి పెద్దగా పట్టించుకోరు. అలాగని బిడ్డలు ఏదో చేయాలి ఏదో పెట్టాలనే దాని గురించి కాకుండా వాళ్ళకి న్యాయమైనటువంటి దాంట్లోనే వాళ్ళు చేసే సహాయమే చేసి వాళ్ళు ఒక మంచి కీర్తి తెచ్చుకొని పెట్టుకుంటే చాలనేటువంటి విధమైనటువంటి మనసులో ఉండేటటువంటి గుణము ఈయన స్త్రీ పురుషుల ఇరువురిలో ఉంటుంది. కానీ పిల్లల మీద కూడా చాలా బలహీనమైనటువంటి మనస్తత్వం, అంటే వాళ్ళు లేకపోతే ఉండలేకపోవటం, వాళ్ళు విడిచి దూరంగా ఉండటము, అలాగే వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా తట్టుకోలేనటువంటి పరిస్థితులతో ఉండేటటువంటి గుణము. కాబట్టి పిల్లల విషయంలో చాలా సున్నితంగా బలహీనంగా ఉండే గుణము కూడా ఈ రాశి కలిగిన ఉండి వారికి అధికంగా ఉంటుంది. ఎక్కువ శాతం వీరికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆరోగ్యంలో వచ్చేటటువంటి వ్యతిరేకమైన ఇబ్బందులు ఏంటంటే సర్జరీకి సంబంధించినటువంటి కేసులు, అంటే ఆపరేషన్లకు సంబంధించినవి, అలాగే అనస్పెక్టెడ్గా తింటూ తింటూ తిరుగుతూ తిరుగుతూనే పట్మని కింద పడిపోవటము, అంటే బెడ్ మీద పడిపోవటము, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము, ఏదైనా ఒక చిన్న వ్యాధి వచ్చి అడ్మిట్ అయ్యారంటే దానివల్ల ఎక్కువగా సివియర్గా ఇబ్బంది అవ్వటము, ఏదైనా ఒక చిన్న రోగం వచ్చిందంటే వెంటనే తొలగిపోకపోవటము, ఎక్కువ అనారోగ్య పరిస్థితి వలన కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎక్కువగా వీళ్ళు బాగా ఒత్తిడికి లోనవ్వటము, టెన్షన్స్ ఎక్కువ, మనుషులు చిన్న చిన్న విషయాలకు టేక్ డీజీగా తీసుకోకపోవటం, ఎక్కువ టెన్షన్లో కూడా డిప్రెషన్లో పడిపోయి ఆందోళనలు పెంచుకునేటువంటి గుణము, అనుమానంతో కూడినటువంటి, అంటే ఏదైనా జరగబోతుందనేటువంటి అనుమానం ఎక్కువగా బాధించే తత్వం ఉంటుంది. వీళ్ళకి మూత్రపిండాల వ్యాధులు, రక్తకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు, తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి వ్యాధులతో, తలకు సంబంధించిన బాధలతో అధికంగా బాధపడే అవకాశం, వీరికి ఉన్నటువంటి రోగ పరిస్థితుల సమస్యలు. వీళ్ళకి ముఖ్యంగా ఉన్న పరిహారాలు ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించటము, తర్వాత కులదైవాలను నమస్కారం చేయటం, దాన ధర్మాలు చేయటము, అనాథ పిల్లలని కూడా అడాప్ట్ చేసుకోవటం, వాళ్ళకి చీలైనంత వరకు దాంట్లో సహాయం చేయటము, అదేవిధంగా గోమాతలకి వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి పెట్టడము, తర్వాత అలాగే ఒకరికి మేలు ఒకరికి కీడు చేయనంత వరకు వీరికి కీడు జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. యాక్చువల్గా వీరు ఒకరికి మేలు చేసే గుణమే కానీ నష్టం చేసే గుణం కాదు. కాకపోతే వీరికి ఏదైనా ఒకరికి నష్టం చేయాలనుకుంటే ఆటోమేటిక్గా వీరికి ఆ సమస్య కూడా ఎదురవుతుంది. కాబట్టి అటువంటి చేయనంత వరకు వీరికి మేలు జరగడం చక్కగా బాగుండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సంవత్సరంలో ఒకసారి అయినా కులదైవాలను దర్శనం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖం.